ఏ నీలోచన పల్లవ పాణీ అలిని వేణు పద్మజరాణి వీణా పుస్తక పాణీ వాణి నా జిఫయందు వసయంపగదే వాగ్దేవ్యే నమ విఘనస మహర్షే నమ లక్ష్మీ హయగ్రీవాయ నమ శ్రీమహాగణాధిపతయే నమ. తెలుగు వన్ ప్రేక్షకులకి డిసెంబర్ 22వ తేదీ 2019 నుండి డిసెంబర్ 28వ తేదీ 2019 ఆదివారం వరకు శనివారం వరకు ద్వాదశి రాశుల ఫలితాలు. మేషరాశి, మేషరాశి వారికి మిశ్రమ ఫలంగా ఉంది. చేసేటువంటి చెర స్థిర ఆస్తుల విక్రయాల్లో కొంచెం నష్టం వచ్చే అవకాశం ఉంది. స్థిరాస్తులు ఏమన్నా అమ్మాలన్నా తొందర పెడితే కనుక అందులో లాభం రాకపోగా నష్టం కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే కొనన్ రెడ్డి మీకు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల మనశ్శాంతి లేకపోవడం, అశాంతిగా ఉండే అవకాశాలు ఈ మేషరాశి వారికి కనపడుతుంది. దానివల్ల నిరాశ, అలాగే పితృవర్గీయులతో తల్లిదండ్రులతో అన్నదమ్ములతో గొడవలు రావడం, దానివల్ల వాగ్ వివాదాలు కలగడం, దానివల్ల కుటుంబాల్లో డిస్టర్బెన్స్ కలిగే అవకాశం, భేదాభిప్రాయాలు అంటారు, విభేదాలు కలిగే అవకాశం ఉంది. తగిన విధంగా జాగ్రత్తగా ఉండాలి. చేసే వృత్తి వ్యాపారాల్లో కూడా కొంచెం సామాన్యంగానే ఉంటుంది, లాభాలు తగ్గే అవకాశం ఉంది. దానివల్ల కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. శారీరకంగా కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆదాయం ఉన్నప్పటికీ కూడా వృధా ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు, కుటుంబంలో కలహాల వల్ల మనశ్శాంతి లేకపోవడం వల్ల సౌఖ్యాలన్నీ కోల్పోవడం, మానసిక అశాంతితోటి కుటుంబంలో వ్యవహరించడం, దానివల్ల మీ వల్లే కాకుండా మీ వల్ల కూడా ఇంట్లో వాళ్ళకు కూడా మనశ్శాంతి లేకపోవడం, అనారోగ్య సమస్యల వల్ల కూడా మీకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. మేషరాశి వారు 9 రాశులు 9 గ్రహాలకి కూడా మీరు నవగ్రహాలు ఉంటాయి కదా దేవాలయంలో, 9 గ్రహాలకి అభిషేకం చేయించండి. చక్కగా వస్త్రాలు ఏ గ్రహానికి ఏ వస్త్రాలు అనేది ఆ వస్త్రాలు కట్టించండి. పుష్పమాలలతోటి ఆ యొక్క ధాన్యాలు, ఏ గ్రహానికి ఏ ధాన్యం అంటే ఇష్టం, సూర్యుడు ఉంటే గోధుమలు, చంద్రుడికి బియ్యం లేదా ధాన్యం, కుజుడికి కందులు, అలా ఒక్కొక్క గ్రహానికి ఏ గ్రహానికి ఆ ధాన్యాన్ని చక్కగా నివేదన చేసి పళ్ళు బెల్లం అన్నీ కూడా పెట్టి నైవేద్యం పెట్టి ఆ గ్రహాలకు నమస్కారం చేయండి. దానివల్ల మీకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి అంతా కూడా పోయి మీకు అనుకూలంగా ఉంటుంది. లేదంటే స్త్రీ కలహాలు, కుటుంబంలో కలహాలు, మనశ్శాంతి లేకపోవడం, ఏదో ఒక సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. కాబట్టి ఇలా చేయండి. దానివల్ల మేషరాశి వారికి వారమంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి గ్రహస్థితి కొంచెం సామాన్యంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ధన ఆగమనం ఉంది, ధన వ్యయం కూడా ఉంది. దానివల్ల బ్యాలెన్స్గా వెళ్ళిపోతుంది వారం అంతా కూడా. ఖర్చు ఉంటుంది, ఆదాయం కూడా ఉంటుంది, దానివల్ల సమంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేకాకుండా కొంచెం ఇంట్లో ఉన్న వ్యక్తులకు కానీ లేదా మీకు కానీ అనారోగ్య సమస్య, స్త్రీ మూలకంగా అవమానాలు, స్త్రీలతోటి కలహాలు, స్త్రీలతోటే భేద విభేదాలు కలిగే అవకాశం, వృత్తి వ్యాపారాల్లో మట్టి కొంచెం పోటీతత్వం ఉంటుంది. దానివల్ల కొంచెం ఎదుటి వాళ్ళ యొక్క పోటీతత్వం వల్ల వ్యాపారస్తుల వల్ల మీరు వాళ్ళతో మీరు రీచ్ అవ్వలేకపోవడం జరుగుతుంది అన్నమాట. దానివల్ల కొంచెం మనశ్శాంతి లేకపోవడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది, దానివల్ల నిరాశ ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో కలహాలు రావడం, దానివల్ల మనశ్శాంతి లేకపోవడం, వృధాగా ప్రయాణాలు, అనవసరమైన ఖర్చుల వల్ల, దానివల్ల రొటేషన్ కాదన్నమాట, ధన రొటేషన్ కాకపోవడం వల్ల ఇబ్బంది పెడతారు. ఆ ఇబ్బంది మీరు మానసికంగా మనసులో ఉంచుకోవాలి. అలా ఉంచుకోకుండా కుటుంబ వ్యక్తుల మీద దాని ప్రభావం చూపించడం వల్ల ఇంట్లో కూడా మనశ్శాంతి, బయట ఎలాగా మనశ్శాంతి, ఇంట్లో కూడా ఆ ప్రభావాన్ని చూపించడం వల్ల మనశ్శాంతి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం శనికి నువ్వులు దానం ఇవ్వడం, శనేశ్వరుడి యొక్క అష్టోత్తరాన్ని చదవడం శనివారం రోజుని, అలాగే నవగ్రహ స్తోత్రం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యస రాహువే కేతువేనే స్తోత్రాన్ని, స్తుతిని ప్రార్థించడం వల్ల గ్రహాలని, దానివల్ల కూడా గ్రహాల యొక్క ప్రకోపం తగ్గి అష్టమ స్థానంలో ఉన్న గ్రహస్థితి కూడా మీకు సానుకూలమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి, దానివల్ల అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి వారం చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి.
దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారీ తరపు బంధువుల వల్ల సహాయ సహకారాలు, అలాగే బంధువులు మీకు మేలు చేసేటువంటి అవకాశం, మిత్రులు కూడా మీకు ఏదైనా ధన సహాయం చేసే అవకాశం, ఏదైనా మంచి సలహా ఇచ్చేటువంటి అవకాశం, దానివల్ల మీ ఆర్థిక పరిస్థితి పురోగమనంలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. గృహ అలంకార వస్తువులు, వాహనాలు, వస్తువులు, వస్త్రాలు కొనే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి లెక్క చేయకుండా ముందుకు వెళ్ళడం వల్ల చాలా లాభం ఉంది. సంతాన విషయంలో కొంచెం అనారోగ్యంగా ఉండడం వల్ల విచారాన్ని కూడా పొందే అవకాశం ఉంది. సంతానాన్ని తగిన సమయంలో శస్త్రచికిత్స చేయడం వల్ల అనారోగ్యం తగ్గి మీరు ప్రశాంతంగా ఉండే అవకాశం కూడా ఉంది. అనుకోకుండా చేతికి కూడా ధనం అందడం వల్ల మీ కష్టాలు తీరి మీరు ఆనందంగా ఉండే అవకాశం ఈ వారాంతంలో కనిపిస్తుంది. అన్ని విధాలుగా కూడా ఈ యొక్క మిథున రాశి వారికి వారాంతంలో చాలా అనుకూలంగా ఉంది. కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి వెయ్యి స్థానంలో ఉండేటువంటి రాహువు వల్ల అనవసరమైన ఖర్చులు, తలపోటు, నేత్రాలకు సంబంధించి కళ్ళజోడు పట్టడం, నేత్రాలకు సంబంధించి శస్త్రచికిత్స జరగడం, అలాగే శత్రుత్వాలు, విభేదాలు కలగడం, మిత్రులతో కూడా శత్రువులుగా తయారవడం, నెగిటివ్గా వినపట్టడం, అలాగే వ్యసనాలు ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. లేకపోతే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. దానివల్ల మీ పనులు కూడా జాప్యం అయిపోయి స్త్రీలతో గొడవలు రావడం, అనారోగ్య సమస్యలు, కలత్రం ద్వారా కలత్ర పీడలు కూడా పొందే అవకాశం ఉంది. కాబట్టి కోర్టు వ్యవహారాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఇప్పుడు నియమపాలన, సమయపాలన, వ్యసనాలకు దూరంగా ఉంటే కోర్టులో కూడా విజయం మీదే పొందే అవకాశం ఉంది. నూతన మిత్రులు ఉంటారు. మీరు కనుక సమయపాలన పాటించి నియమబద్ధంగా ఉంటే శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. నిరుద్యోగులకు వారాంతంలో ఉద్యోగ అవకాశం, అవివాహితులకి వివాహ యోగం కూడా ఈ వారాంతంలో కుదిరే అవకాశం ఉంది. శని యొక్క బాధ వల్లే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మీరు శనీశ్వర ఆరాధన, శనివారం నాడు వెంకటేశ్వర ఆరాధన, సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. అన్ని విధాలుగా కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. సింహరాశి, సింహరాశి వారికి చాలా కాలంగా అనుకూలంగా లేని సమస్యలు, పెండింగ్ వ్యవహారాలు అంటారు వాటిని, అటువంటి వ్యవహారాలు ఏమన్నా ఉన్నాయి అవన్నీ తీరేటువంటి అవకాశం, అలాగే మీ ప్రజ్ఞ, మీ పాఠవాలు, మీ కళలు ఏవైతే ఉన్నాయో మరుగున పడిపోయాయో అవన్నీ బయటకు రావడం, మీ కళలు గుర్తింపు పొందే అవకాశం, పండిత సత్కారాలు, సన్మానాలు, సంఘంలో గౌరవం, పేరు ప్రఖ్యాతులు కూడా ఈ సింహరాశి వారి వారంలో పొందే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు కూడా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. షేర్ మార్కెట్లో ఉండేటువంటి వాళ్ళకి అనుకూలం. అలాగే ప్రభుత్వ మూలకంగా ఉండే ఉద్యోగస్తులు గ్రాంట్లు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉంటాయి. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం, రైతులకు కూడా ఆందోళన తగ్గి ఆనందం కలిగే అవకాశం, ధైర్యంగా ఉండే అవకాశం ఉంది. పట్టిన పట్టు విడవకుండా ఉండడం వల్ల మీరు కష్టపడి పనిచేస్తే బద్ధకాన్ని విడిచిపెట్టాలి. నిద్ర బద్ధకం విడిచిపెడితే ఈ సింహరాశి వల్ల పరాక్రమం చాలా ఉంటుంది. దానివల్ల పౌరుషం కలుగుతుంది. దానివల్ల విపరీతమైన ధనయోగం ఉంటుంది. వాక్పటుత్వం ఉంది. మీకు వాక్శక్తి వల్ల మీరు రాణించగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఈ వారంలో మిష్టాన్న భోజనాలు, శయ్యాభోగం, స్త్రీ సౌఖ్యం, బంధుమిత్రుల యొక్క సంగమం, విందు వినోదాలతోటి ఆనందంతో సింహరాశి వారి వారం అంతా కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దుర్గాదేవి ఆరాధన వల్ల మీకు ఈ వారం అంతా కూడా మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కన్యారాశి, కన్యారాశి వారికి వారం సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. దానివల్ల చేసే ప్రయత్నాలు, ఏదైనా ఒక కార్యం అనుకుంటే జాప్యం జరిగే అవకాశం ఉంది, అంటే లేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఆలస్యం వల్ల నిరాశ పొందుతారు. మరి పని అవ్వట్లేదు, ఎన్నిసార్లు తిరగాలి, తిరిగినా కానీ పని అవ్వట్లేదు, డబ్బులు ఖర్చు పెట్టినా పని అవ్వట్లేదు అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంటారు. కాబట్టి దానికి శాంతి వహించాలి, మరింత ప్రయత్నం చేయాలి. చేయడం వల్ల అనుకున్న పనులు అవుతాయి, కార్యాలను జయమయ్యే అవకాశం ఉంది వారాంతంలో. కుటుంబంలో అశాంతి, అసౌఖ్యం ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా మీరు భగవంతుని ఆరాధించడం వల్ల, భగవద్భక్తి వల్ల మీరు వాటి నుంచి మీరు తొందరగా మీరు కోలుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశం ఉంది. ఇతర దేశాలకు వెళ్ళాలని మీ ప్రయత్నం కూడా ఇంకా జాప్యం జరిగే అవకాశం, ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం, వీసా రావడానికి ఇంకా లేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. వారాంతంలో మట్టికి మీ సమస్యలన్నీ పరిష్కార దిశగా ఉన్నాయి. గణపతిని, సూర్యనారాయణమూర్తి ఆరాధన వల్ల మీకు ఈ వారంలో
మరింత అనుకూలమైన పరిస్థితులు కన్యారాశి వారు పొందే అవకాశం ఉంది. తులారాశి. తులారాశి వారి గ్రహస్థితి చాలా మిశ్రమ ఫలదాయకంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో సామాన్య లాభాలు ఉన్నాయి, కానీ నూతన మిత్రుల యొక్క బంధువుల యొక్క కలయిక వల్ల, వాళ్ళు చేయూతనివ్వడం వల్ల కొన్ని ప్రయత్నాలు మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇష్టం లేనటువంటి మీ సోదరి సోదర వర్గాల్లో కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. ఆ సమస్యలు కూడా పరిష్కరించుకునే అవకాశం దశగానే జరుగుతుంది. ఈ వారంలో, వారాంతాల్లో కూడా మీ యొక్క సోదరి సోదర వర్గాల్లో ఉన్న సమస్యలు ఏమైనా ఆర్థికంగా కానీ, ఏమన్నా ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఉంటే వారాంతంలో అవన్నీ సమస్యలన్నీ పరిష్కార దశకు వచ్చే అవకాశం. నూతన వస్తువు వస్త్ర వ్యాపారాలు లాభాలు ఉన్నాయి. పెట్టుబడులు మట్టుకు సామాన్యంగానే ఉంది. వ్యాపారం చేసేటువంటి వాళ్ళు పెట్టుబడి సామాన్యమైన పెట్టుబడులు పెట్టాలి. అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టకూడదు. తక్కువ పెట్టుబడి పెడితే లాభం వెంటనే వస్తుంది, దానివల్ల ఆనందం కలుగుతుంది. ఎక్కువ పెట్టుబడి పెడితే లాభం కోసం పెట్టిన పెట్టుబడి తొందరగా రావాలనే మీ ఆశ మీ యొక్క శ్రమ వేచి చూచే ధోరణ వల్ల నిరాశ పొందేటువంటి అవకాశం, దానివల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇచ్చేటువంటి ధనం ఏదైనా అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు ఇస్తుంటే మధ్యవర్తిత్వంగా ఉండడం అటువంటి పనులు చేయకండి. వృత్తి వ్యాపారాల్లో మట్టుకు ఈ వారంలో అంతంత మాత్రంగానే ఉంది. తక్కువ పెట్టుబడుల వల్ల లాభం ఉంది. ధన విషయంలో ఎటువంటి లోటు లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. రావాల్సిన బాకీలు ఏమన్నా ఉంటే రెండు మూడు సార్లు ప్రయత్నం చేసి వసూలు చేసుకుంటే కనుక ధనం కూడా వచ్చి మీ యొక్క ఇబ్బందిని తొలగించేటువంటి అవకాశం కూడా ఈ వారంలో కలుగుతుంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఆదిత్యాది నవగ్రహ దర్శనం అర్చన వల్ల, వెంకటేశ్వర స్వామి అలాగే సోమవారం నాడు శివాలయ దర్శనం వల్ల కూడా ఈ తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మిశ్రమ ఫలదాయకంగా ఉంది. వ్యవసాయదారులకు మంచి ఆనందం కలుగుతుంది. పంట చేతికి రావడం కానీ, పంట మీరు అనుకున్నటువంటి దిశగా ఉంది అనేటువంటి ఆలోచనలు, మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుకూలపడే అవకాశం. తీర్థయాత్రలు, స్త్రీ సౌఖ్యం, అలాగే బంధుమిత్రుల యొక్క సంగమం కూడా ఈ వారంలో ఉంటుంది. బంధువులు కలుసుకోవడం, అనారోగ్యంగా ఉన్న మీ బంధువులు కలుసుకోవడం వల్ల వాళ్ళ ఆనందాన్ని పొందే అవకాశం. దానివల్ల మనశ్శాంతి, మీకు కూడా తృప్తి కలుగుతుంది. వీళ్ళ సందర్శించాం మన రాక వల్ల వీళ్ళ ఆనందాన్ని పొందారనే ఆనందం మీలో కలుగుతుంది. అంతేకాకుండా ఈ వారంలో మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించడం వల్ల సానుకూలంగా ఉండే అవకాశం. ధన విషయంలో కూడా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కూడా కొంచెం ఆలోచించి చేస్తేనే మీకు ఏదో విధంగా చేతికి ధనం అంది మీ అవసరాలు తీరేటువంటి అవకాశం కూడా ఉంది. అవివాహితులు ఎవరైతే ఉన్నారో ఈ వృశ్చిక రాశుల్లో, అటు వివాహం కానటువంటి వాళ్ళ వివాహ సంబంధాలు రావడం, నిశ్చితార్థం జరగడం, అలాగే ప్రేమ వివాహాలు అనుకూలం, ప్రేమికులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉండడం, నిరుద్యోగులకు కూడా ఉద్యోగం రావడం, దానివల్ల నిరాశ పోయి ఆశ కలిగి ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు. విద్యార్థులు కూడా చదువు ఎందుకు శ్రద్ధ కూడా కలుగుతుంది. షేర్ మార్కెట్ వ్యాపారం చేసేటువంటి ప్రభుత్వ వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకు కూడా ఈ వారంలో వృశ్చిక రాశి వారికి వారం అంతా మరింత అనుకూలంగా ఉండాలి అంటే సీతారామ సమేత ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం అర్చన వల్ల కూడా వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి జన్మగురువు వల్ల, అలాగే సువర్ణమూర్తిగా ఉన్న శని వల్ల, కొన్ని గ్రహాల అనుకూల స్థితుల వల్ల కొన్ని లాభాలు గోచరిస్తూ ఉన్నాయి. అనుకూల ధనం చేతికి రావడం, స్థిరాస్తులు ఏమన్నా అమ్మాలన్నా లేకపోతే అమ్మినట్టు సడన్ అనుకోకుండా అమ్మడం, దానివల్ల విస్తారంగా ధనం రావడం వల్ల మీరు ఆనందాన్ని పొందే అవకాశం ఈ వారంలో కనిపిస్తోంది. అంతేకాదు స్త్రీ యొక్క సహాయ సహకారాలు, స్త్రీల వల్ల ధనలాభం, స్త్రీల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ వారంలో మీకు అనుకూలంగా ఉంది శుక్రుడు వల్ల. వృత్తి వ్యాపారాల్లో కూడా విశేషమైన ధనలాభాలు కూడా కనిపిస్తున్నాయి. కొంచెం మోకాళ్ళకి సంబంధించి నొప్పులు, అలాగే నరాల యొక్క నిస్సత్వం కూడా కనబడుతోంది. ధనాన్ని బట్టి మీరు ఆడంబరాలుగా ఎక్కువగా వెచ్చిస్తే కనుక ధనం ఖర్చు అయిపోయే అవకాశం ఉంది. స్థానచలనం ఉంది. కొంచెం అనవసరమైన ప్రయాణాలు కూడా చేసే అవకాశం. ఆదాయానికి మించిపోయి మీరు ఖర్చు పెట్టడం వల్ల మళ్ళీ ఇబ్బంది, అయ్యో డబ్బులు సంపాదించకుండా ధనం వచ్చింది, మన ఎక్కువగా ఆడంబరాలకు పోయి లేనిపోయినటువంటి ఆర్భాటాలకు పోయి ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుందని, ఖర్చు పెడుతూ మీరు బాధపడే అవకాశం ఉంది. ఆడంబరాలకు పోకండి. ఎంతవరకు ధనం ఖర్చు పెట్టాలి, ఆ పని యొక్క అవసరం ఏమిటి, ఈ యొక్క ఈ శుభకార్యం చేయాలి దీనికి ఎంతవరకు అవసరం, ఎంతవరకు ఖర్చు పెట్టాలి, అంతవరకు నేను వెళ్ళాలి తప్ప
లేనిపోయిన ఆర్భాటాలు. ఎవడో పెళ్లి చేశాడు, వాడి పెళ్లిలో ఏదో బంగారపు అన్నంలో ఏదో బంగారపం ఏదో ముద్ద వేశాడు, లేకపోతే వచ్చిన వాళ్ళందరికీ కూడా బంగారం గిఫ్ట్లు ఇచ్చాడు, వెండి గిఫ్ట్లు ఇచ్చాడు, మన ఇవ్వకపోవడం ఏమిటని, మీరు ధనం వచ్చింది కదా అని విస్తారంగా ఖర్చు పెడితే చివరికి మీ చేతిలో చిల్లిగా కూడా లేకుండా నిరాశ పొంది అశాంతిని పొందే అవకాశం. దాని గురించి మళ్ళీ ఆలోచించడం అనవసరంగా ఇచ్చేమేమో, దీనివల్ల మనకు ఆర్థికంగా దెబ్బ పడుతుంది. గొప్పలకు లేనిపోయిన గొప్పలకు పోకుండా ఉన్నట్లయితే కనుక ఈ ధనుసు రాశి వారి ధనం నిల్వ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే నిల్వ చేయవలసిన ధనమంతా కూడా ఖర్చు పెట్టేసిన అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకు కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యాపారం చేయడం వల్ల ధనుర్రాశి వారికి వారమంతా కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం. మరింత అనుకూలంగా ఉండడం కోసం దత్తాత్రేయుని ఆరాధన, గురుచరిత్ర, దత్తచరిత్ర పారాయణ వల్ల గురుదేవులు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సుల వల్ల చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మకర రాశి. మకర రాశి వారి గత వారం కన్నా ఈ వారం అనుకూలంగా ఉంది. మీరు చేసేటువంటి గత వారంలో చేయవలసిన పనులు ఏవైతే ఆగిపోయాయో అవన్నీ కూడా ఈ వారంలో మిక్కిలి అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా అధికంగా దిగుబడి వచ్చేటువంటి అవకాశం, దానివల్ల మీరు ఆనందాన్ని పొందే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపారంలో కూడా మీరు ఊహించిన దానికన్నా విశేషంగా వ్యాపారం కొనసాగడం వల్ల విశేషంగా ధనలాభం కలుగుతుంది. అంతేకాకుండా ధన వ్యయాన్ని కూడా మీరు చేయడం, పుణ్యక్షేత్ర సందర్శనలు, నదీ స్నానాల వల్ల దాన ధర్మాలు ఆచరించడం వల్ల కూడా మకర రాశి వారికి బాగుంది. కానీ స్థానచలనాలు ఉన్నాయి, ఉన్న స్థానంలో మారడం కానీ, అలాగే ఉద్యోగంలో మార్పులు కానీ, వ్యాపార మార్పులు కానీ, గృహ మార్పులు కానీ జరిగేటువంటి అవకాశం ఈ వారంలో, మార్పులు స్థానచలనం జరిగే అవకాశం ఉంది. ఆ స్థానచలనం మీ మంచి కోసమే, మీ అనుకూలతకే, మీ అభివృద్ధి కోసమే ఆ స్థానచలనం జరిగే అవకాశం. దానివల్ల మీకు మేలు కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం, వివాహం కానటువంటి వాళ్ళు మకర రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషాదులకు ఈ వారంలో వివాహ సంబంధాలు రావడం, కుదరడం, లేదా నిశ్చితార్థాలు జరగడం కానీ, లేదా అనుకున్న వివాహం నిశ్చయించుకోవడం కానీ, మాట ఇచ్చుకోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం శనివారం నాడు వెంకటేశ్వర ఆలయ దర్శనం, వెంకటేశ్వర స్వామి ఆరాధన, సోమవారం రోజున మట్టికి శివుడికి మట్టికి పంచామృతాల చేత, బిల్వపత్రాదుల చేత చెరుకు రసంతో కూడా కొంచెం అభిషేకం చేయించండి. దానివల్ల మీ గ్రహస్థితి అంతా కూడా తొలగి శనిదోషం కూడా పరిహారమై ధనం నిల్వై ఖర్చు తగ్గి ఆదాయం వృద్ధి పొందే అవకాశం మకర రాశి వారికి వారాల్లో కనిపిస్తోంది. కుంభరాశి. కుంభరాశి వారికి వారం విశేషంగా ఉంది. విశేషమైనటువంటి లాభాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు, ప్రమోషన్లు, వృత్తి వ్యాపారాల్లో ఉండే విశేషమైన ధనం రావడం వల్ల ఆనందాన్ని వ్యక్తం చేయగలుగుతారు. రాజకీయ రంగంలో ఉండేటువంటి పదవులు రావడం, సినీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వార్తా ఛానల్స్, టీవీ ఛానల్స్, సినీ రంగంలో ఉండేటువంటి ఈ కుంభరాశి వారికి మంచి మంచి అవకాశాలు, అలాగే మీకు చెక్కులు రావడం, విస్తారంగా ధనం రావడం వల్ల కూడా మీకు ఈ వారంలో ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం, పై అధికారులు కానీ, టెక్నీషియన్స్ కానీ, అధికారులు మిమ్మల్ని గుర్తించే అవకాశం, పదవీ యోగాలు ఉన్నాయి. అందుకే అక్కడ పండితులకి, కవులకి కూడా పురస్కారాలు పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభాలు, స్త్రీల కుటుంబాల్లో సౌఖ్యం ఉంటుంది. వివాహం కానటువంటి కుంభరాశిలో ఉండే స్త్రీ పురుషరాజులకు ఈ వారంలో వివాహ సంబంధాలు రావడం, వివాహం నిశ్చయవడం కూడా ఒకటి, ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలించేటువంటి అవకాశం ఉంది. షేర్ మార్కెట్లో ఉండేటువంటి వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంది. వ్యవసాయదారులు కూడా పంటకు చేతికి రావడం కానీ మీ అంచనాలు తగ్గట్టుగా వ్యవసాయం ఉండడం వల్ల మీరు ఆనందాన్ని పొందే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఆంజనేయ స్వామి వారిని మంగళవారం రోజున అర్చించడం వల్ల, నాగవల్లి సింధూర పత్రాల చేత ఈ కుంభరాశి వల్ల అర్చించడం వల్ల మరింత అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీనరాశి. మీనరాశి వారికి శుభ శుభ మిశ్రమ బలంగా ఉంది. ఈ వారం అంతా కూడా వృత్తి వ్యాపారాల్లో సామాన్యంగా ఉన్నప్పటికీ సంఘాల్లో గౌరవ మర్యాదలు, మీ పేరు ప్రఖ్యాతులు మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం ఈ మీనరాశి వారిని. అంతే గొప్పవాళ్ళతో పరిచయం, తద్వారా మీకు లాభాలు, ప్రయోజనం ఉంటుంది. వారాంతంలో స్త్రీ మూలకంగా ధనలాభం ఉంది. మీ అనారోగ్యం ఉన్నప్పటికీ వారం ప్రథమార్థంలో, ద్వితీయ అర్థంలో మీకు అనారోగ్యం తొలగి ఆరోగ్యంగా ఉండే అవకాశం, అనారోగ్యాన్ని పోయి ఆరోగ్యం కోలుకునే అవకాశం, కొన్ని ప్రయత్నాలు జాప్యం జరిగే అవకాశం ఉంది. నిరాశ చెందకండి. వారాంతంలో ఆ కార్యాలన్నీ సఫలీకృతం అవుతాయి. కానీ క్రమశిక్షణ, నియమపాలన, సమయపాలన,
అలాగే మాట్లాడే ద్వారాని కూడా సక్రమంగా ఉండడం వల్ల అన్ని విధాలుగా కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కొన్ని శుభకార్యాల్లో పాల్గొనడం, దానివల్ల బంధువులు కూడా మీకు సహాయ సహకారాలుగా ఉండడం, వ్యవసాయదారులకు కూడా మంచి పంట చేతికి రావడం, అంతేకాకుండా ఉద్యోగస్తుల ప్రమోషన్లు రావడం, అనుకున్న ప్రదేశానికి వెళ్ళడం, విదేశాలకు వెళ్ళాలనేటువంటి ఎవరైతే ఉన్నారో ఆ ప్రయత్నం మీనరాశిలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకి వీసా రావడం కానీ వాళ్ళకి విదేశాలకు వెళ్ళాలన్న ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఆ ప్రయత్నం సఫలమయ్యే అవకాశం ఉంది. భార్యాభర్తల అన్యోన్యమైన దాంపత్యం కలుగుతుంది, సంతానంతో కూడా ఆనందంగా ఉండి కుటుంబ సమేతంగా విందు వినోదాల్లో ఈ యొక్క మీనరాశి వారి వారం అంతా కూడా చాలా బిజీగా ఉండి ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరింత ఆనందంగా ఉండడం కోసం దుర్గాదేవి యొక్క ఆరాధన చేయాలి. దుర్గాదేవికి శుక్రవారం కుంకుమార్చన జరపండి. ఆ కుంకుమను ధరించడం వల్ల ఈ యొక్క మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఈ వారం వారఫలంలో సగం మందికి బాగోలేదు, కొంతమందికి బాగుంది. ఇది మామూలుగా జరిగేటువంటి ప్రక్రియలోనే వారంలో జరిగేటువంటి చంద్రుడు ఈ యొక్క నవగ్రహాల యొక్క కదలికలు వాళ్ళ స్థానాలు మారడం వల్ల జరుగుతూ ఉంటుంది. మీకు దగ్గరగా చేపలు ఉంటాయి కదా, చెరువులు ఉంటాయి కదా, చేపల చెరువులు అని చెప్పి ఉంటాయి కదా, ఆ చేపల చెరువుల దగ్గరికి వెళ్ళండి. గట్టు మీద ఉండి చక్కగా సూర్యుడు కనపడితే కనుక నమస్కారం చేయండి. నీటిలో పైనుంచి ఉన్న సూర్యుడు ఆ నీటిలో పెడతాడు కాబట్టి ఆ నీటిలో ఉన్న సూర్యుడు నమస్కారం చేయండి. చేసిన తర్వాత నవధాన్యాలు తీసుకోండి. ఆ నవధాన్యాలు ధాన్యం మట్టుకు వేయకండి, ధాన్యం వేయకుండా బియ్యం వేయండి. ఆ నవధాన్యాలు ధాన్యం తీసేసి మిగతా ధాన్యాలు కందులు మినువులు అవన్నీ ఉండవచ్చు, ధాన్యం మట్టుకు ఉండకూడదు, గుచ్చుకుంటాయి అన్నమాట. ఆ ధాన్యం లేకుండా బియ్యం కలపండి, ధాన్యం తీసివేసి. మళ్ళీ కందులు ఉండొచ్చు, బియ్యం, మినువులు, పెసలు, శనగలు, బొబ్బర్లు, నువ్వులు, మినువులు, ఉలవలు, 9 నవధాన్యాలు. కానీ ధాన్యం ఒడ్లు అంటారా, ఆ ధాన్యం ఉండకూడదు, గుచ్చుకుంటే. అవి లేకుండా బియ్యం మట్టికే వేసి అవి చేపలకు ఆహారంగా వేయండి. ఈ 9 ఈ నవ ద్వాదశ రాశుల వాళ్ళు కూడా తూర్పుగా కానీ ఎటు తిరిగినా పర్వాలేదు, చేపలకు ఆహారంగా వేసి ఒక్క 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ చెరువు దగ్గర కానీ ఆ కాలువ దగ్గర కానీ ఎక్కడైతే చేపలు ఉంటాయో మత్స్యం అంటారన్నమాట, ఆ మత్స్యాలకు కనుక ఆహారాన్ని కనుక అందించినట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీటి గండాలు కానీ అలాగే మీకుండేటువంటి గండాలు కానీ జలగండం కానీ నీటి గండం కానీ ఈ గ్రహాల యొక్క దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ మత్స్యాలకి జలమత్స్యాలకి అంటే నీటిలో ఉన్నటువంటి చేపలకు కనుక ఆహారాన్ని అందించినట్లయితే మీ గ్రహస్థితి అంతా కూడా సానుకూలపడి మీకు జరగవలసినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలు ఎక్కడైతే ఆగిపోతూ ఉన్నాయో అవన్నీ జాప్యం లేకుండా కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఈ రాహుకేతువులకు కనుక ఈ విధంగా మనం మత్స్యాన్ని కానీ చేపల కనుక ఆహారం వేస్తే కళ్ళకు సంబంధించిన ఈ వ్యాధులు కానీ ఈ రాహుకేతు దోషాలు కూడా తొలగే అవకాశం ఉంది. ఈ యొక్క రెమెడీని మీరు అందరూ కూడా పాటించి మీకు దగ్గరగా ఉండేటువంటి చేపలు ఎవరైనా చెరువు కానీ కాలువల దగ్గరికి కానీ వెళ్ళి ఈ నవధాన్యాల్లో ధాన్యాన్ని తీసి బియ్యం ధాన్యానికి బదులుగా ఒడ్లుకు బదులుగా బియ్యాన్ని వేసి 9 కూడా కలిపి అవసరమైతే ముందు రోజే నానబెట్టుకుని ఆదివారం కానీ సోమవారం కానీ మంగళవారం కానీ చక్కగా 3 రోజుల్లో ఎప్పుడో ఒక రోజున అవకాశం ఉదయం పూట ఆ నీటిలో ఒకసారి సూర్యుని చూడండి, చూసినట్టు చేపలకు ఆహారాన్ని అందించండి. దానివల్ల మీకు చాలా ఈ ద్వాదశ రాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.